నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులారా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఓసిఐ గురించి మీకు నాలుగు విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అసలు ఓసీఐ అంటే ఏంటి ఓసీఐ ఎవరు అప్లై చేయాలి ఓసీఐ ఎక్కడి నుంచి అప్లై చేయాలి ఓసీఐ వల్ల వచ్చే లాభాలేంటి దీని గురించి తెలుసుకుందాం ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఓసిఐ ఈ ఓసిఐ ఎవరు ఎలిజిబిలిటీ జనరల్గా మన భారతదేశంలో ఉండే సిటిజన్సు ఉద్యోగరీత్యా కానీ స్టూడెంట్ తర్వాత వేరే ఇమిగ్రేషన్ కన్వర్షన్స్తో కానీ లేకపోతే సిటిజన్షిప్ వేరే కంట్రీలో తీసుకుంటే వాళ్ళు అక్కడ మన దేశ సిటిజన్షిప్ను వదులుకుని అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటారు వాళ్ళు ఇంకా నో మోర్ ఇండియన్ సిటిజన్స్ అయితే ఇప్పుడు అమెరికాలో సిటిజన్షిప్ తీసుకున్న యూకేలో సిటిజన్షిప్ తీసుకున్న కెనడాలో సిటిజన్షిప్ తీసుకున్న ఇండియా వాళ్ళు అప్పుడప్పుడు రావాలి అనుకుంటే వాళ్ళు విజిట్ వీసా తీసుకోవాల్సి వస్తుంది విజిట్ వీసా తీసుకోవాలి అంటే టెంపరీ ఆరు నెలల కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు మీరు ఈ కంట్రీలో పుట్టినా కూడా ఈ కంట్రీ యొక్క మీరు పౌరసత్వం లేదు కాబట్టి ఈ కంట్రీ యొక్క సిటిజన్షిప్ మీకు ఇంకా లేదు కాబట్టి మీరు ఇక్కడ వీసా తీసుకుని రావాల్సి వచ్చేది ఇవన్నిటినీ తప్పించడానికి రెండు వేల ఐదులో సిటిజన్షిప్ యాక్ట్ని అమెండ్ చేస్తూ ఓసీఐ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ దీని అర్హులు ఎవరంటే మన దేశం యొక్క సిటిజన్షిప్ వదులుకొని వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ తీసుకుంటే వాళ్ళే ఫస్ట్ ఓసీఐకి ఎలిజిబిలిటీ ఉన్నారు అప్లై చేయడానికి ఏ విధంగా అప్లై చేయాలి ఆన్లైన్ అప్లై చేయాలి అప్లై చేయడానికి ఏవేవి డాక్యుమెంట్లు కావాలి ఫస్ట్ ఆ కంట్రీ యొక్క సిటిజన్షిప్పు మీకు వచ్చి ఉండాలి రెండోది డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి మూడోది నేటివిటీ సర్టిఫికేట్ కావాలి నాలుగోది ఈ మీ మీకు ఓసిఐ లేకపోతే మీ స్పౌస్కు ఉండే అంటే అంటే భార్యకి ఓసీఐ ఉంటే ఆ కాపీ తీసుకొచ్చి భర్తకి అప్లై చేయొచ్చు భర్తకి ఓసీఐ ఉంటే భర్త భార్యకి అప్లై చేయొచ్చు తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ ఇది ఇది కూడా చూపించుకోవాలి ప్లేస్ ఆఫ్ బర్త్ అది ఏదైనా కావచ్చు మీ పేరెంట్స్ దైనా కావచ్చు ఎవరైతే అప్లై చేయబోతున్నారో పిల్లలదైనా కావచ్చు అయినా కావచ్చు ఆ తర్వాత మీకు మీ ఇంకొకటి ఇక్కడ చాలా సీరియస్ కండిషన్ ఓసీఐకి ఏంటంటే పంతొమ్మిది వందల యాభై తర్వాత సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళే ఇందులో ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నవాళ్లే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు ఒకవేళ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ సిటిజన్షిప్ ఉండుంటే వాళ్ళ రిజల్ట్స్ అక్కడ నేటివ్ ఉంటే మీరు అనర్హులు ఓసీఐ అప్లై చేయడానికి వీల్లేదు అదేవిధంగా వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆరు నెలల లోపల ఉండాలి మీరు వేరే సిటిజన్షిప్లో తీసుకున్నారు కదా వేరే కంట్రీకి అది ఆరు నెలల లోపల వ్యాలిడ్ అయి ఉండాలి ఇట్లా చేసి ఆన్లైన్ అప్లై చేస్తే క్షుణ్ణంగా పరిశీలించి మీరు అన్నిటికీ అర్హతలు ఉన్నాయంటే భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మీకు ఇస్తారు ఫస్ట్ దీనివల్ల వచ్చే లాభం ఏంటి మీరు మన భారతదేశానికి రావడానికి వీసా అప్లై చేసే అవసరం లేదు ఇంతకు ముందులాగా మీరు విజిట్ వీసా తీసుకుని ఆరు నెలలే ఉండాలన్న రూల్ లేదు మీరు ఇష్టం వచ్చిన టైంలో ఉండొచ్చు ఇక్కడ భారతదేశంలో మీరు స్థిరతరాస్తులు కొనుక్కోవచ్చు ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓసీఐ వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి అనరులు ఫామ్ ల్యాండ్స్ కొనడానికి వీల్లేదు ఇక్కడ ఓసీఐ వాళ్ళు ఏ విధమైన వ్యాపారం అయినా చేసుకోవచ్చు ఏ ప్రైవేట్ జాబ్ అయినా చేసుకోవచ్చు ఏ చదువులైనా చదువుకోవచ్చు గవర్నమెంట్ పోస్ట్లో జాబ్ చేయడానికి అనర్హులు మీరు అదేవిధంగా ఎలక్షన్స్లో మీరు ఓట్ వేయడానికి అనర్హులే ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయడానికి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ రాజ్యసభ మెంబర్ కానీ లేకపోతే లోక్సభ మెంబర్ కానీ లేకపోతే లోకల్ బాడీస్లో కానీ కాంటెస్ట్ చేయడానికి కూడా అర్హత లేదు ఇది ఇంతకుముందు ఓసీఐ రాకముందు పిఐఓ ఉండేది అది దాన్ని కన్వర్ట్ చేసి మెర్జ్ చేసి ఓసీఐ వచ్చింది కాబట్టి ఈ రోజు దాకా ఇప్పటిదాకా ఎవరైతే వేరే కంట్రీల్లో సిటిజన్షిప్ తీసుకున్నారో భారతదేశ పౌరులు వెంటనే ఓసీఏ అప్లై చేసుకుంటే మీరు మీ భారతదేశానికి ఎప్పుడంటే ఎప్పుడు మల్టిపుల్ మల్టిపుల్ టికెట్స్ అంటే మీరు ఇష్టం వచ్చిన టైంలో రావచ్చు ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు ఏ ఆస్తులైనా కొనొచ్చు ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ మీరు అప్లై చేయాలి అంటే ఆన్లైన్ అప్లై చేస్తే మీవన్నీ డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సవ్యంగా ఉన్నాయంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఓసీఐ గ్రాంట్ చేస్తాం ఎన్ఆర్ఐలకి మళ్ళీ ఓసీఐకి డిఫరెన్స్ చాలా ఉంది ఎన్ఆర్ఐ అంటే నూట ఎనభై రోజులు మన భారతదేశం నుంచి విడిగా ఉంటే వాళ్ళు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అవుతారు వాళ్ళకు అవసరం లేదు ఓసీఐ వాళ్ళు సిటిజన్షిప్ కాదు వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ే ఉంటుంది వాళ్ళు కేవలం టెంపరీగా ఉద్యోగరీతో వర్క్ వీసానో స్టూడెంట్ వీసానో విజిట్ వీసానో వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఇది ఓసీఐ అప్లై చేసే అవసరం లేదు ఓసీఐ అప్లై చేయాలంటే భారతదేశపు సిటిజన్షిప్ వదులుకొని వేరే కంట్రీలో సిటిజన్ తీసు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఓసీఐ అప్లికబుల్ కాబట్టి ఎవరైతే భారత దేశానికి సంతతికి చెందిన ఇతర మన పౌరులు ఇండియన్ సిటిజన్షిప్ వదులుకొని వేరే కంట్రీలో సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇండియా రావాలి అనుకుంటే ఇమీడియట్గా ఓసే అప్లై చేయండి మీకు ఏ జంజాటాలా ఉండవు ఏ విజిట్ వీసాలు అక్కర్లేదు ఏ టూరిస్ట్ వీసాలు అక్కర్లేదు ఇష్టం వచ్చిన టైంలో మీరు ఎప్పుడంటే అప్పుడు టికెట్ కొనుక్కుని రావచ్చు ఈ వీసాలో కీలో నిలబడి వీసా ఆఫీసుకెళ్ళి అప్లై చేయడం ఇవేమీ అవసరం లేదు కాబట్టి వెంటనే అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసి దీని లాభాలు పొందండి థ్యాంక్ యూ మీకు వెనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి